849 స్వయం సహాయక సంఘాలకు 14,06,454 రూపాయల విలువైన చెక్కును అందజేసిన వెలంపల్లి జగన్ మోహన్ రెడ్డిని మహిళలందరూ ఆశీర్వదించాలి. చంద్రబాబు దత్తపుత్రుడు మరియు బీజేపీ వాళ్ళు చెప్పే మాటలు నమ్మద్దు. స్థానిక 43 డివిజన్ ఊర్మిళ సుబ్బారావు నగర్ లోని హెచ్ఓ కన్వెన్షన్ లో శనివారం నాడు 43, 44, 45, 48 మరియు 49 డివిజన్లలోని స్వయం సహాయక సంఘాలలోని అక్కా చెల్లెమ్మలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం క్రింద 3వ విడత రుసుము విడుదల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని 849 స్వయం సహాయక సంఘాలలోని 8,490 మంది అక్కా చెల్లెమ్మలకు 14,06,454 రూపాయల విలువైన చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి చిత్రపటానికి మహిళలతో కలిసి పాల అభిషేకం చేశారు. అనంతరం వెలంపల్లి మాట్లాడుతూ జగన్నాన్న తన పాదయాత్రలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తున్నారన్నారు. ఈ రాష్ట్రంలోని మహిళలను గత ప్రభుత్వంలో చంద్రబాబు పసుపు కుంకుమ పేరుతో మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణ మాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసిన గనుడు చంద్రబాబు అని అన్నారు. రాష్ట్రాన్ని జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 50% మహిళా రిజర్వేషన్స్ తెచ్చి అన్ని రంగాలలో మహిళలు ముందు ఉండేలా చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా పేరు పైన ఇల్లు ఇస్తున్న ఘనత వైఎస్ జగన్ దన్నారు. ఇల్లు కూడా త్వరితగతిన ఇస్తామని తెలిపారు. మన పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం ప్రాంత ప్రజలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తే దానిని కోర్టులో వేసి ఆపేయడం హేయం అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని మహిళలందరూ ఆశీర్వదించాలన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మంచి చేయాలనే జగన్ అప్పులు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, ఆయా డివిజన్ల కార్పొరేటర్లు బాపతి కోటిరెడ్డి, మైలవరపు రత్నకుమారి, మైలవరపు మాధురి లావణ్య, అత్తులూరి ఆదిలక్ష్మి, బుల్లా విజయ కుమార్, పార్టీ నాయకులు మైలవరపు దుర్గరావు, అత్తులూరి పెద్దబాబు, మైలవరపు కృష్ణ, కె శ్రీనివాస్ రెడ్డి, వెవర నాగేశ్వరరావు, ఆత్మారాం, కె వెంకటేశ్వర్లు యాదవ్, సిద్ది రాజారావు, వల్లం రవికుమార్, బోలేటి రంగ, మీరా రాంబాబు, దుర్బేసులా హుస్సేన్, ప్రసాద్ కొండ, కిషోర్, శ్రీను, హరి, మజ్జి శ్రీను, పాతిన ప్రకాష్ తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నగర పాలక సంస్థ అధికారులు మరియు స్వయం సహాయక సంఘాల అక్కా చెల్లెమ్మలు పాల్గొన్నారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియో నీ తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.